హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంవిలన్ రెడ్డి. సో ఫ్రెండ్స్, మనకి టీఎస్ పాలిసెట్ 2021కి సంబంధించి రిజల్ట్స్ అనేవైతే కూడా టోటల్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే సో ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా ర్యాంక్ కార్డ్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను వీడియో అయితే చేశాను. సో ర్యాంక్ కార్డ్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే కూడా రిలీజ్ చేశారు. సో అదేవిధంగా మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్ అసలు ఎట్లా జరిగింది, అదేవిధంగా కౌన్సిలింగ్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ ఫోర్ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి అన్ని డీటెయిల్డ్గా అయితే చెక్ చేసేసుకోండి. సో టోటల్గా ఇంకా చాలామందికి డౌట్ ఏంటంటే, సో ఈ పాలిసెట్ నోటిఫికేషన్స్ సంబంధించి చాలామందికి డౌట్ అయితే ఉంది. సో ఈ వీడియో అందుకోసమే చేయటం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి ఈ పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మీరు ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఒకటి వచ్చేసేటప్పటికి బాసరా IIITకి సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా ఇంజనీరింగ్ డిప్లొమాకి సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది, అగ్రికల్చర్ డిప్లొమాకి సపరేట్ నోటిఫికేషన్ ఉంటుంది, అదేవిధంగా వెటర్నరీ డిప్లొమాకి సపరేట్ నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. సో ఈ నోటిఫికేషన్స్ ఎక్కడ నుండి రిలీజ్ అవుతాయి, వాటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో దీనికి సంబంధించి వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే కూడా మన ఛానల్లో నేనైతే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియో ఏంటంటే, చాలామందికి ఇంకా ర్యాంక్స్ వచ్చినాయి కదా, సో మాకు ఎంత ర్యాంక్ వచ్చింది, మేము సీట్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చాలామంది అయితే కూడా మనకి మెసేజ్ చేయడం అయితే జరుగుతుంది. సో నేను దీనికి సంబంధించి ఓవరాల్గా ఒక వీడియో చేస్తాను నెక్స్ట్. సో ఫస్ట్ ఈ వీడియో అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, టోటల్గా మనకి బాసరా IIIT నోటిఫికేషను, సో మనకి IIIT ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉంటుందో అక్కడ నుండి అయితే వస్తుంది. ఏదైతే ఇంకా ఇంజనీరింగ్ డిప్లొమా అంటే, సో మనకి టీఎస్ SBTET తెలుసు కదా మీకు అఫీషియల్ వెబ్సైట్, సో ఇంజనీరింగ్ రిలేటెడ్ అన్ని వెబ్సైట్ అన్ని నోటిఫికేషన్స్ అన్నీ మనకి అక్కడ నుండి అయితే వస్తాయి. అదేవిధంగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అయితే ప్రొఫెసర్ జయశంకర్ మనకి స్టేట్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి అప్డేట్ అయితే వస్తుంది. అదే వెటర్నరీ అయితే పివి నరసింహారావు తెలంగాణ స్టేట్ వెటర్నరీ యూనివర్సిటీ నుండి మనకి ఈ అప్డేట్స్ అయితే వస్తాయి. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్స్ అయితే చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసేటప్పటికి IIITకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో మనకి ఇక్కడ నుండి అప్డేట్స్ అయితే వస్తాయి. సో ఈ అప్డేట్స్ రాగానే సో నేను మళ్ళీ మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తాను. సో టోటల్గా దీనికి సంబంధించి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే సో మీరైతే కూడా రెడీ ఏంటంటే డాక్యుమెంట్స్ అయితే కూడా రెడీ చేసి పెట్టుకోండి అనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా మనకి ఇంజనీరింగ్ రిలేటెడ్ చూస్తే సో టీఎస్ SBTET, సో ఇక్కడ నుండి మనకి ఇంజనీరింగ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ అన్నీ ఇక్కడ నుండి అయితే వస్తాయన్నమాట. సో చూడొచ్చు ఇక్కడ ఇక్కడ నుండి మనకి టోటల్గా అప్డేట్స్ అనేవి అయితే కూడా ప్రతి ఒక్క తెలంగాణ స్టేట్ డిప్లొమా అన్నీ కూడా ఇక్కడ నుండి అయితే వస్తాయి. ఇది వచ్చేటప్పటికి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి. అదేవిధంగా అగ్రికల్చర్ చూస్తే మనకి సో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ హైదరాబాద్. సో మనకి ఈ వెబ్సైట్ నుండి మనకి ఏంటంటే సో తెలంగాణకు సంబంధించి ఏదైతే అగ్రికల్చర్ రిలేటెడ్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే కూడా మనకి ఈ వెబ్సైట్ ద్వారానే మనకి నోటిఫికేషన్స్ అయితే కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి నేను నోటిఫికేషన్ రాగానే సపరేట్ వీడియో అయితే చేస్తాను. అదేవిధంగా ఇంకా వెటర్నరీ ఫైనల్గా సో వెటర్నరీ వచ్చేసేటప్పటికి పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ. సో మనకి ఈ యూనివర్సిటీ నుండి తెలంగాణకు సంబంధించి వెటర్నరీ సీట్స్ అని అయితే కూడా ఈ వెబ్సైట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ చేస్తారనమాట ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ఇక్కడ చెప్పిన ఏదైతే ఈ ఫోర్ నోటిఫికేషన్స్ ఉంటాయో ఈ ఫోర్ నోటిఫికేషన్స్కి మీరు అందరూ అంటే పాలిసెట్ రాసి మార్క్స్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు సీటు వచ్చిద్దా రాదా అదంతా తర్వాత విషయం. అప్లై చేసుకోవడానికి మీరు బాసరా IIITకి అప్లై చేస్తే మళ్ళీ టీఎస్ SBTET ఇంజనీరింగ్ దానికి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు టీఎస్ SBTET దానికి అప్లై చేసి మళ్ళీ అగ్రికల్చర్కి కూడా మీరు బయాలజీ కానీ రాసున్నట్టయితే సో మీరు దీనికైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఈ విధంగా ఫోర్ డిఫరెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి. కామన్గా ఏంటంటే ఏదైతే మనకి డాక్యుమెంట్స్ అని చెప్పామో ఆ డాక్యుమెంట్స్ అయితే ఈ ఫోర్ కౌన్సిలింగ్స్కి ఒకే డాక్యుమెంట్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఫోర్ డిఫరెంట్ డాక్యుమెంట్స్ అయితే ఏం అవసరం లేదన్నమాట. సో అదేవిధంగా కటాఫ్స్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే కూడా చేశాను, కింద డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు నన్ను కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా అయితే ఫోన్ కాల్ ద్వారా మీ డౌట్స్ అనేది కూడా క్లియర్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. కంప్లీట్ గైడెన్స్ అయితే మన ఛానల్లో నేను అయితే ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా వెటర్నరీ అండ్ అగ్రికల్చర్ సంబంధించి అంటే డిప్లొమా కోర్సెస్ అసలు ఎట్లా ఉండిద్ది, దానిలో స్కోపు, అదేవిధంగా సిలబస్ ఏంటి, అదేవిధంగా కంప్లీట్ గైడెన్స్ నేను వీడియో అయితే చేశాను, కింద డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేయండి అవి కూడా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే
మీరు కింద కమెంట్స్లో చెప్పండి, సో నేనైతే రిప్లై ఇస్తాను. సో అంతే, మరిన్ని అప్డేట్స్ కావాలనుకున్నట్టయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.